Next, what can be the maximum sum of Saturdays and Sundays in a normal year? So normal year lo manaki entante 52 weeks untai plus one odd day untundi. I mean one day. ఈ 52 వీక్స్ లో మనకి 52 సాటర్డేస్ వస్తాయి, 52 సండేస్ వస్తాయి. ఈ మిగిలిన ఒకరోజు మనకి ఏదన్నా అవ్వచ్చు, కానీ ఇక్కడ మనకు మ్యాక్సిమం సమ్ ఆఫ్ సాటర్డేస్ అండ్ సండేస్ అంటున్నారు కాబట్టి ఈ ఒక్క డే కూడా ఏదర్ సాటర్డే అన్నా అయినట్టు ఆర్ సండే అయినా అయినట్టు మనం కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఎన్ని డేస్ అవుతాయి? సాటర్డేస్ ప్లస్ సండే, ఈ 52 ప్లస్ 52 104 ప్లస్ ఇది 1, టోటల్ 105 డేస్ ఆఫ్ సాటర్డేస్ అండ్ సండే మ్యాక్సిమం ఉంటాయి. సో 105 ఇస్ ది ఆన్సర్. ఆన్ వాట్ డేట్స్ ఆఫ్ జనవరి 2007 డిడ్ థర్స్డే ఫాల్ ఇఫ్ జనవరి 1st ఆఫ్ 2008 ఇస్ ట్యూస్డే? మనకి ఏమిచ్చారంటే జనవరి 1st 2008 అనేది ట్యూస్డే అన్నారు. మనకి జనవరి 1st 2007 లో థర్స్డేస్ ఏమని, సారీ జనవరి 1st 2007 తర్వాత వచ్చే థర్స్డేస్ ఏమని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకు జనవరి 1st ఎప్పుడు ఏ డే వస్తుందో కావాలి. మనం చూస్తే ఇప్పుడు 2007 ఈజ్ ఎ నాన్ లీప్ ఇయర్ కాబట్టి మనకు వన్ ఆడ్ డే ఉంటుంది. సో ఇప్పుడు ట్యూస్డే తీసుకుంటే ట్యూస్డే 2008, మనకు 2007 జనవరి 1st కావాలి. దీనికి దీనికి మధ్యలో డిఫరెన్స్ వన్ ఆడ్ డే, అంటే ట్యూస్డే కన్నా వన్ ఆడ్ డే ముందుంటుంది. అంటే జనవరి 1st విల్ బి మండే. జనవరి 1st మండే అయిందనుకోండి, మండే. సో ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఏంటో మనకు కావాలి. సో సెకండ్ విల్ బి ట్యూస్డే, థర్డ్ విల్ బి వెడ్నెస్డే, ఫోర్త్ థర్స్డే అయింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే రెండు ఉన్నాయి, ఫోర్. నెక్స్ట్ ఫోర్త్ తర్వాత మళ్ళీ థర్స్డే ఎప్పుడు వస్తుందంటే 4 + 7. 4 + 7 ఎంత? 11. సో 11 ఈస్ థర్స్డే. నెక్స్ట్ 11 + 7, 18 ఈస్ థర్స్డే. 18 + 7, 25 ఈస్ థర్డే, థర్స్డే. సో ద ఆప్షన్ ఈస్ నెక్స్ట్. ఇఫ్ 15th August 2022 ఈస్ మండే, దెన్ డేట్ ద డేట్ ఆన్ మండే విచ్ ఇమీడియట్లీ కమ్స్ ఆఫ్టర్ 15th August 2024 ఈస్. సో మనకి 15th August 2022 ఇచ్చారు, మనకి 15th August 2024కి ఏ డే వస్తుందో తెలియాలి. ఫస్ట్ ఇది మండే అన్నారు. సో 15th August 2022 నుంచి 24 వరకు మనం కన్సిడర్ చేస్తే ఒక లీప్ ఇయర్, ఒక నాన్ లీప్ ఇయర్ ఉంటుందండి. సో 22 to 23 మనం నాన్ లీప్ ఇయర్ వస్తుంది, 23 to 24 ఫిబ్రవరిలో లీప్, ఐ మీన్ 29 డేస్ వస్తుంది కాబట్టి లీప్ ఇయర్ అవుతుంది. అంటే ఒక నాన్ లీప్ ఇయర్కి వన్ ఆడ్ డే, ఒక లీప్ ఇయర్కి టూ ఆడ్ డేస్. సో టోటల్ ఇక్కడికి వచ్చే వరకు మనకి 3 ఆడ్ డేస్ వస్తాయి. సో మండే తర్వాత 3 ఆడ్ డేస్, 1, 2, 3. ఈ 3 ఏమొస్తుంది? ఇది ట్యూస్డే, ఇది వెడ్నెస్డే, థర్స్డే. సో మనకు 15th August అనేది థర్స్డే వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే 15th August తర్వాత వచ్చే మండే ఏంటని అడుగుతున్నారు. సో 15th థర్స్డే అయితే 16th ఫ్రైడే, 17th సాటర్డే, 18th సండే, సో 19th ఈస్ మండే. సో ఆన్సర్ ఈస్ 19th. వాట్ విల్ బి ద 81st డే ఫ్రమ్ టుడే ఇఫ్ టుడే ఈస్ మండే? ఈరోజు మండే అన్నారండి. సో 81 డేస్ అంటే మనకు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కావాలి. సో 81 / 7, 7 1 7 11 7 1 7, సో 4 ఆడ్ డేస్ వస్తున్నాయి. మండే తర్వాత 4 ఆడ్ డేస్, 1, 2, 3, 4. ఇది ట్యూస్డే, ఇది వెడ్నెస్డే, ఇది థర్స్డే, ఇది ఫ్రైడే. సో 4 ఆడ్ డేస్ అంటే 81st డే విల్ బి ఫ్రైడే. ఆన్సర్ ఫ్రైడే. If in a particular year the month of June has 5 Mondays, then that year must have started with which one of the following days? So, we will choose any days in June. June lo manaki 30 days. Unnaya. 5 Mondays kavalu unnadu. Manam ee 30 days ni split cheskunte enti 4 weeks plus
టూ ఆడ్ డేస్ వస్తాయి. ఈ వీక్లో ఈ 4 వీక్స్లో మనకు ఆల్రెడీ 4 మండేస్ వస్తాయి. ఈ ఆడ్ డేస్లో 2 ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా ఒక మండే ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది ఈ 2 ఆడ్ డేస్ అనేవి, ఎయిదర్ సండే ఆర్ మండే అన్న అవ్వచ్చు, ఆర్ మండే ఆర్ ట్యూస్డే అన్న అవ్వచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మనకి జూన్ 1 అనేది సండే ఆర్ మండేతోని స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఇలా స్టార్ట్ అవుతేనే మనకి ఆ మంత్లో 5 మండేస్ వస్తాయి. సో జూన్ 1 ఎయిదర్ సండే ఆర్ మండే. మనకి ఇప్పుడు ఏం కావాలి, జాన్ 1 ఏమొస్తుందో కావాలి. సో జాన్ 1కి జూన్ 1కి డిఫరెన్స్ ఎంత అంటే, ఫస్ట్ జనవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి, 31. ఫిబ్రవరి నాన్ లీప్ ఇయర్ అన్నారు కాబట్టి 28. మార్చ్ 31. ఏప్రిల్ 30. మే 31. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తాయి, 60, 90, 120, 151 డేస్ వస్తాయి. 151 డేస్. 151 మనం డివైడ్ బై 7 చేస్తే 7 2s are 14, 11. 7 1s are 7, 4. సో 4 ఆడ్ డేస్ వచ్చింది మనకి. ఇక్కడ జూన్ 1 వచ్చేసి సండే ఆర్ మండే వచ్చింది. దీనికన్నా ముందు 4 ఆడ్ డేస్ ముందు మనకి జూన్ 1 వస్తుంది, సారీ జాన్ 1 వస్తుంది. ఈ సండే ఆర్ మండే అయితే దీనికి రివర్స్లో వెళ్తే ఏమవుతుంది, ఇది సాటర్డే, ఫ్రైడే, థర్స్డే, వెడ్నెస్డే. ఇది మండే అంటే సండే, సాటర్డే, ఫ్రైడే, థర్స్డే. సో మనకి జాన్ 1 అనేది ఎయిదర్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే వస్తుంది. ఆర్ థర్స్డే, మనకి ఇక్కడ వెడ్నెస్డే ఆర్ థర్స్డే ఆప్షన్ లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబవ్ ఈస్ ది ఆన్సర్.